హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము ఆలుతో మటన్ కీమా ఎలా చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్ నేను ఏం చేశానంటే మటన్ కీమాకి ఫుల్గా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక బంగాళదుంప తోలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న టొమాటో అండ్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పీసెస్గా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. సో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. నాన్ వెజ్కి ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను 250 గ్రామ్సే తీసుకున్నాను కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు ఒక 2 మిరియాలు, 1 లవంగం వేయండి. ఇది ఏంటంటే ఎక్కువ స్పైసెస్ వేయకండి, మరీ ఘాటుగా ఉంటుంది. కొంచెం కొంచెం సరిపోతుంది కాబట్టి ఇక్కడ నేను 2 మిరియాలు, 1 లవంగం వేసాను. అలానే ఒక కొంచెం బిర్యానీ ఆకు, అంటే 1/4 ఆకులో ఒక 1/4ని 2 ముక్కలుగా కట్ చేసి బిర్యానీ ఆకు కూడా వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాన్ వెజ్కి. సో అవి హీట్ అవ్వాలన్నమాట. అవి హీట్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఆనియన్ వేసాను. అంటే ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్కి, ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది. నాన్ వెజ్ కాబట్టి ఆనియన్ టమాటో మరీ ఎక్కువ వేయకండి. కొంచెం ఒక 1/2 టమాటో పెద్దదైతే, అది చిన్నదైతే 1 టమాటో అండ్ 1/2 ఆనియన్ సరిపోతుంది. కట్ చేసి పెట్టుకొని ఆనియన్ టమాటా కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇవేంటంటే కొంచెం కుక్ అవ్వాలి, మరీ మెత్తగా కుక్ అయ్యే వరకు ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం మళ్ళీ మటన్ కూడా వేసి కుక్ చేస్తాం కాబట్టి అప్పుడు సరిపోతుంది అనమాట. సో కొంచెం ఒక 0.5%, ఒక 50% టొమాటో ఆనియన్ కుక్ అయిన తర్వాత మనం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా కీమాకి, ఆ కీమా కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు, మీరు చూస్తే వాటర్ వస్తుంది. సో నాన్ వెజ్లోంచి కొంచెం వాటర్ వస్తుంది, నేను టొమాటో కూడా వేసాను కాబట్టి వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం, అంటే దానిలో ఉన్న వాటర్ మొత్తం ముక్కలకు పట్టి వాటర్ మొత్తం అయిపోయే వరకు ఉడకనివ్వండి. అడగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి గరిటెతో. మీరు చూసినట్లయితే వాటర్ వస్తుంది దానిలోంచి, నేను తిప్పుతూ ఉన్నాను. ఆ వాటర్ మొత్తం ముక్కలకు పట్టేసి ఉడికే వరకు కూడాను మొత్తాన్ని బాగా ఉడకనివ్వండి, ఒక 10 to 15 మినిట్స్. ఇదేంటంటే లో సిమ్, ఐ మీన్ సిమ్లోనే ఉడకనివ్వండి. సిమ్లో ఉడికితేనే బాగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే వెంటనే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది అండ్ ముక్క కూడా గట్టిగా ఉడకదు అనమాట. అందుకని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే కనుక దానిలో వాటర్ మొత్తం అయిపోతుంది. వాటర్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదా, టీ గ్లాస్, ఆ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను 250 గ్రామ్స్ మాత్రమే మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ కూడా తీసుకోలేదు, తక్కువ పడుతుంది. సో మీరు దాన్ని బట్టి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలపండి. అప్పుడు మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటంటే మనకి మటన్లో ఆల్మోస్ట్ వాటర్తో మటన్ ఆల్మోస్ట్ కుక్ అయింది, ఒక 70% కుక్ అయింది కాబట్టి మటన్. ఇప్పుడు మనం ఆలు ముక్కల్ని కూడా వేసేసుకొని, ఇదేంటంటే తోలు తీసి పెట్టేసి చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, ఆలివ్ కూడా వేసేసి మొత్తాన్ని బాగా కలపండి. చూసారా కలుపుకున్నా. ఇదేంటంటే కలిపి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు మసాలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనేంటంటే తక్కువే వేసాను మసాలా, కీమా కాబట్టి ఎక్కువ ఏం పట్టదు. సో కొంచెం గరం మసాలా వేసుకోండి, లేదంటే హోమ్ మేడ్ మసాలా ఉన్నా ప్రాబ్లం లేదు. కొంచెం మసాలా వేసి మొత్తాన్ని కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ 1 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇక్కడ ఏంటంటే వాటర్ మనం తక్కువ పోసాం కాబట్టి సిమ్లోనే విజిల్ రానివ్వండి, అదే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మాడిపోతుంది అనమాట కుక్కర్. అందుకని సిమ్లోనే పెట్టి జస్ట్ 1 విజిలే రానివ్వండి, ఎక్కువ విజిల్స్ రానివ్వకండి. వాటర్ తక్కువ ఉంది కాబట్టి మాడుతుంది. ఇది 1 విజిల్ వచ్చిన తర్వాత ఏంటంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. మనం ఉప్పు కారం ఆల్రెడీ అన్నీ ఫస్ట్ మనం ఏంటంటే ముక్కలకి కలిపి పెట్టుకున్నాం మటన్ కీమాకి. ఒకవేళ మీరు అయిపోయిన తర్వాత సరిపోకపోతే ఏంటంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ కలిపింది, నాకు సఫిషియెంట్గా సరిపోయింది కాబట్టి ఓకే. సో కుక్కర్ 1 విజిల్ వచ్చేసింది, దాన్ని కర్రీ రెడీ అయిపోయింది. దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూడండి మన ఎమ్మీ టేస్టీ టేస్టీ పొటాటో మటన్ కీమా రెడీ అయిపోయింది. దీనిలో ఏంటంటే టొమాటో పడడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మటన్ కీమా ఎప్పుడు చేసినా సరే టమాటో వేయండి, బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.